స్ప్రౌట్స్ మసాలా బాత్ అన్నమాట. సో దీన్ని స్ప్రౌట్స్ బాత్ అనుకోవడానికి వచ్చాం. అంటే బాత్ అంటే మనకి రైస్ ఐటమ్ అన్నమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఓకే, స్ప్రౌట్స్ మసాలా బాత్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ముందుగా మనం రైస్ ఉడికించి పెట్టేసుకున్నాం. అంటే ఉడికించిన అన్నంతో మనం ఈరోజు ఈ డిష్ని తయారు చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ మనం ఒక పొడి తయారు చేసుకుందాం. మసాలా అనుకున్నాం కదా, దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా మిరియాలు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మనకు మసాలా దినుసులు, యాలకులు, లవంగాలు, స్టార్ అనే సీడ్, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, ఇవి మనకు సరిపోతాయి. దీంట్లో ఇంకొంచెం మనకు అడిషనల్ కావాలనుకుంటే కొంచెం నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, లేదా పల్లీలు యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో మనకు అప్పుడు వస్తుంది అన్నమాట. ఇది ఇంకొంచెం మసాలా ఘాటు ఎక్కువగా రావాలనుకుంటే కొంచెం బిర్యానీ యాక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం దూరగా వేగాలి మనకు. సో మిరియం అనేది ఏంటంటే కొంచెం మనకు ఈ సీజన్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సాధ్యమైనంత ఎక్కువగా తీసుకుంటాం. మనకు ఈ సీజన్లో వచ్చే కొంచెం ఏదైనా హెల్త్ ఇష్యూస్కు అది బాగా రెమెడీగా పనిచేస్తుంది. సో కారానికి ఎక్కువగా ఇది వాడుకుంటే చాలా మంచిది. ఓకే, సో ఆ కమ్మటి వాసన అనేది వస్తుంది దీంట్లోంచి, దినుసుల్లోంచి. సో అప్పటి వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే బాగుంది. ఓకే, స్టార్ అనేది, స్టార్ అనే సీడ్ ఉంటుంది కదా, కొంచెం తక్కువ క్వాంటిటీలో మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది చాలా ఘాట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో అదొకటి చాలా చూసుకోవాలి. ఓకే, సో ఇవి బాగా వేగిపోయాయి. దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో ఇది కాస్త చల్లారిన తర్వాత మనం పొడి కొట్టేసుకుందాం. సైడ్లో పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ మసాలా బాత్కి పోప్ అనేది రెడీ చేసుకున్నాం. సింపుల్గా ఉంటుంది ఇది, ఎందుకంటే మెయిన్గా అంతా కూడా ఆ మసాలా పొడిలోనే వస్తుంది మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా. సో కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా జీలకర్ర, సో ఇవి కొంచెం రంగు మారాలి. సో ఆవాలు అక్కర్లేదు ఇక్కడ, ఎందుకంటే మనం కొంచెం మసాలా బేస్లో చేసుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సో పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల ఏంటంటే పక్కన తీసేయకుండా దాంట్లో ఉన్న ఘాటు అంతా కూడా ఆ డిష్లోకి వచ్చేస్తుంది. ఈజీగా కూడా తినేసేయచ్చు. చిన్న చిన్న ముక్కగా ఉంటుంది, ఎక్కువగా స్పైసీ అనిపించదు. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సో ఇవి కొంచెం మనకు పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఎక్కువగా బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదన్నమాట. సో రెగ్యులర్గా చేసుకునే దాంట్లో కొంచెం ఇలా స్ప్రౌట్స్ను కానీ, లేకపోతే ఇప్పుడు మనకు పచ్చి బఠానీలు కూడా మార్కెట్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి, అలాగే కంది గింజలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ దొరికినప్పుడు సీజనల్గా దొరికే వాటిని మనం ఆ సీజన్లో ఎంత ఎక్కువగా వాడితే ఆ సీజనల్గా వచ్చే కొన్ని హెల్త్ ఇష్యూస్ మనకు రాకుండా ఉంటాయి. అంటే భగవంతుడు మనకు అలా సృష్టించాడు అన్నమాట. కాబట్టి
సాధ్యమైనంత ఎక్కువగా మనకు సీజనల్ లో దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇలాంటి పప్పు దినుసులు కానీ తీసుకుంటే చాలా మంచిది। ओके सो ఇది కొంచెం వేగిపోయింది। దీంట్లో మిక్స్డ్ స్పోర్ట్స్ వేస్తున్నా నేను। సో ఏదైనా ఒక రకంతో చేసుకోవచ్చు। ఇలా మనకు అన్ని అందుబాటులో ఉంటే అన్ని వేసుకున్నా బాగుంటుంది। శనగలు పల్లీలు పెసలు అలాగే బొబ్బర్లు ఇవన్నీ కూడా మనకు చాలా మంచిది। ఇది కొంచెం వేగుతున్నప్పుడే దీంట్లో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నా। కొంచెం వెట్గా ఉంటుందన్నమాట రైస్ తినేప్పుడు మనకు అంటే కొంచెం చల్లారిన తర్వాత కూడా టేస్ట్గా అనిపించడానికి కొంచెం ఈ టమాటా ముక్కలు ఇలా యాడ్ చేసుకుంటే మనకు బాగుంటుంది। లైట్ ఆ పులుపు ఉన్నది కూడా బాగుంటుందన్నమాట। బాగా పండిన టమాటా అయితే బాగుంటుంది పచ్చిగా లేకుండా చూసుకోవాలి। లేదా ఇప్పుడు మనకు సీజనల్ గా ఉసిరికాయలు కూడా మనకు మార్కెట్ లో కుదర్తే కొంచెం ఉసిరి తురుము వేసుకున్నా మనకు బాగుంటుంది కొంచెం అంటే పులుపు రావడానికి। నెక్స్ట్ కొంచెం వేగుతున్నప్పుడే సో మొత్తం క్వాంటిటీకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నా। కారం కొంచెం కలర్ కొరకు ఎందుకంటే దాంతో ఆల్రెడీ మనం మిరియాలు కూడా వేసుకున్నాం ఎండుమిరపకాయలు వేసాం దీంట్లో కూడా మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం చూసి యాడ్ చేసుకోవాలి। ఓకే సో ఇవి వేగుతూ ఉంటాయి। ఇలాగ మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా సో ఈ మసాలా దినుసులని ఇది పొడి కొట్టేసుకుందాం। దీంట్లోనే కొంచెం ఆమ్చూరు కూడా వేస్తున్నాను కొంచెం ఆ పులుపు కొరకు। ఓకే సో ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది మనకు। స్పాట్స్ కూడా వేగిపోయాయి। ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి సో సరిపడా చూసి యాడ్ చేసుకోవాలి। ఓకే మంచి స్మెల్ వస్తుంది పొడి యాడ్ చేసిన తర్వాత। కలర్ కూడా మారిపోయింది టోటల్గా మధ్య మధ్యలో ఆ సీడ్స్ కనిపిస్తూ సూపర్గా ఉంది। ఆమ్చూర్ ఏంటంటే కొంచెం మనకు ఆ పులుపు ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది। ఆమ్చూర్ అందుబాటులో లేకపోతే మీరు చాట్ మసాలా అయినా యాడ్ చేస్తారు। ఓకే సో చాట్ మసాలాతో కూడా మనకు మంచి టేస్ట్ వస్తుంది ఆమ్చూర్తో కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది। ఓకే సో బాగా కలిపేసి మంట కొంచెం తగ్గించేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గితే ఆ ఫ్లేవర్స్ ఆ మసాలా తాలూకు అన్నీ కూడా టేస్ట్ మొత్తం మనం ఆ రైస్ పట్టేస్తుంది ప్లస్ దాంట్లో మనం యాడ్ చేసుకున్న ఆ స్ప్రౌట్స్ కూడా పట్టేస్తుంది। ఓకే చూద్దాం మన మసాలా బాత్ ఎలా ఉందో సూపర్గా ఉంది ఆ మిరియం ఘాటు అలాగే స్టార్ అనే సీడ్ కూడా వేసుకున్నాం కదా సూపర్గా వస్తుంది స్మెల్ ఆల్మోస్ట్ మనకు డిష్ అనేది రెడీ అయిపోయింది। ఓకే ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి మనం డిష్ అవుట్ చేసుకుందాం।
మనకి వేడివేడిగా స్ప్రౌట్స్ మసాలా భాత్ రెడీ అయిపోయింది. ఇలా చేసిస్తే పిల్లలైనందుకు కాదు బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు, ఎందుకంటే దాంట్లో మధ్య మధ్యలో ఆ పలుకుల్లా తగులుతూ ఉంటాయి స్ప్రౌట్స్, కొంచెం హెల్దీ కూడా. ఓకే, సో పైనుంచి కొద్దిగా కొత్తిమీర. ఎస్, వేడివేడిగా రెడీ అయిపోయింది స్ప్రౌట్స్ మసాలా బాత్. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. స్ప్రౌట్స్ మసాలా బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాలు 1 టీ స్పూన్, ఎండమిరపకాయలు 4, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన టమాటా 1. స్ప్రౌట్స్ మసాలా బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఎండమిర్చి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక ఆమ్చూర్ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక అందులో మిక్స్డ్ స్ప్రౌట్స్, టమాటా ముక్కలు, తగినంత ఉప్పు, కారం, ఉడికించిన అన్నం, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని చివరగా కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ మసాలా బాత్ రెడీ.